హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే ఫ్రై ఐటెం కాకుండా ఇలా సోయాతో ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సింది ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిల్ మేకర్ని తీసుకొని వాటిలో వేసేసుకోవాలి ఇది బాగా ఉడికిపోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా హాట్ అయిన వాటర్లో వేస్తే మనకి ఉడికిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని మొత్తం హాట్ వాటర్లో అవి బాగా బబుల్స్ లాగా చూడండి తేలుతున్నాయి బాగా అలా వచ్చే వరకు చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను దించేసుకున్నాను వాటర్ బాగా పీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఆ వాటర్ బాగా స్ట్రెయిన్ అయ్యేలాగా బాగా గట్టిగా పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ స్పూన్తో కనుక గట్టిగా పిండట్లేదు అనుకుంటే మీరు చేత్తో గట్టిగా అందులో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ అయిపోవాలి అలా పిండేసుకొని మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో ఇప్పుడు పోపు వేసుకున్నాను మినపప్పు ఆవాలు కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం మనకు ఆయిల్ సరిపోలేదు అని అంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కదా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్ద ఆనియన్ అనమాట ఇది ఈ ఆనియన్ అంతా చక్కగా మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ అంతా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేశాను పసుపుని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కరివేపాకు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడే దంచింది యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అయిపోతుంది ఈ టైంలో మనం ఈ సోయా గ్రాన్యూల్స్ని వేసేసుకోవాలి మొత్తం అన్నిటినీ యాడ్ చేసేసుకొని ఇది యాడ్ చేసిన తర్వాత మటుకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనం వేసిన ఆయిల్ అంతా సోయా మొత్తం పీల్ అనమాట మిల్ మేకర్ అనేది సో అందుకనే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చూడండి అసలు కొంచెం కూడా కనిపించడం లేదు చాలా లో ఫ్లేమ్లో పెడితేనే అందులోంచి మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వచ్చి అవి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఎవ్రీ టూ మినిట్స్ టూ మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను మనకి ఆ మిల్ మేకర్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా యాడ్ చేసుకుంటూ టూ టూ మినిట్స్కి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఫ్రై అయిపోయాయి ఇలా నాకు ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడే కొంచెం సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కానీ మసాలా పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మసాలా పౌడర్ యాడ్ చేశాను సో ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి వేడి వేడి రైస్లోకి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్